గురుగారు, దేవుడికి నైవేద్యము ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు. సాధారణంగా ఏదన్నా స్వీట్ పెట్టడం జరుగుతుంది. అసలు నైవేద్యంగా ఏది పెట్టకూడదు? మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి భగవద్గీతను కనుక తీసుకున్నట్లయితే భగవద్గీతలో నువ్వు ఏది పెట్టినా స్వీకరిస్తానంటాడు. ఆఖరికి నీటి చుక్కని ఫలం పుష్పం తోయం, నువ్వు భక్తితో ఏది పెట్టినా స్వీకరిస్తాను, ఫలమైనను పుష్పమైనను తోయం అంటే నీటి చుక్కని పెట్టినా స్వీకరిస్తా అన్నాడు. మరి ఏది పెట్టినా స్వీకరిస్తా అన్నప్పుడు, మీరు కనుక ఒక మూవీలో చూస్తే కృష్ణరాజు మాంసం తీసుకొచ్చి పెడతాడు భక్తితో స్వీకరిస్తాడు. మరి ఏది పెట్టకూడదు అంటే ఇక్కడ ఏమిటి క్వశ్చన్ ఏమిటి అని మీకు సందేహం కలగవచ్చు. పెట్టకూడదు కూడా ఒకటి ఉంటుంది. మరి అన్నీ పెట్టొచ్చు అంటూ పెట్టకూడదని ఎలా అంటున్నారని మీకు సందేహం కలగవచ్చు. అదేం పెట్టకూడదు అంటే, ఎప్పుడు కూడా పొరపాటున కూడా మీరు ఇంట్లో లడ్డూలు చేసుకున్నారు, లేకపోతే ఒక గెల అరటిపళ్ళు తీసుకొచ్చారు, ఆ గెల అరటిపళ్ళని అలాగే దేవుడికి పెట్టాలి, కానీ అందులో సగం తీసి ఇంట్లో వాడి ఇంట్లో తిని ఆ సగం అరటిపళ్ళు పెట్టకూడదు. ఎంగిలి చేసిన సమానం అవుతుంది. ఓకే, అలాగే ఇంట్లో ఏదైనా లడ్డూలు చేశారు, రేపొద్దున నేను దేవుడికి పెడతానివి, ఇవి మనం తిందామని చెప్పి ముందుగా మనం తినకూడదు. అంటే ఏదైనా ఒక పదార్థం తయారు చేసినప్పుడు అందులో సగభాగం మనం తినేసి దాని తర్వాత నైవేద్యంగా పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడు పెట్టినా దోషం, ఇంగిలి పెట్టిన దోషం వస్తుంది. అలా పెట్టకుండా మీరు ఏదైనా సమర్పించవచ్చు భగవంతుడికి. సమర్పించకూడదు అనేటువంటిది అసలు ప్రపంచంలో లేనేలేదు, కానీ అలా చేయకూడదు. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఏమండి స్వీట్ షాప్కి వెళ్తాము, స్వీట్ షాప్ వాడి దగ్గర స్వీట్ కొంటాము, వాడంతా ఒకటే స్వీట్ తయారు చేస్తాడు, తయారు చేసి వాడు ఎక్కడో అమ్ముతాడు ఆ స్వీట్ని, వేరే వాళ్ళు తింటారు, అందులో సగం స్వీట్ మనం కొనుక్కొస్తాం, మరి అక్కడ దోషం అవ్వచ్చు కదా అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఆ పదార్థాలు తీసుకొని వచ్చినప్పుడు మీకు అది వేరే అయిపోయింది. ఇంక అక్కడ మీరు అక్కడ కొనుక్కున్నారు, అక్కడ వేరే అయిపోయింది. అందుకే ఇవన్నీ ఎందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లోనే సొంతంగా ఏదైనా తయారు చేస్తారు. ఇక్కడ అన్ని వస్తువులకి అలాంటి దోషం ఉందేమో, కానీ ఒక పదార్థానికి ఆ దోషం లేదు. అది బెల్లం. బెల్లానికి అంటు దోషం ఉండదు అంటారు. అందుకే మన భగవంతుడికి సమర్పించేటప్పుడు బెల్లం సమర్పిస్తారు. బెల్లానికి ఏ దోషం ఉండదు అన్నమాట. నిలవ దోషం కానీ, ఎంగిలి దోషాలు కానీ ఇవి ఇలాంటివి అంటే, బెల్లాన్ని నేను సగం కొరికి పెట్టొచ్చా అండి అంటే అది తప్పది. అంటే ఎటువంటి దోషాలు లేనటువంటిది బెల్లము. అందుకని బెల్లాన్ని పెట్టచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఏదైనా పదార్థం మీరు దాన్ని సగం చేసి మీరు ముందుగా తినేసి మిగిలిన సగం మాత్రం పెట్టకూడదు. అది అరటిపళ్ళు, గెల్లలోంచి తీసిన అరటిపళ్ళు కావచ్చు, ఏ పదార్థమైనా, ద్రాక్ష పళ్ళు కావచ్చు, పళ్ళు కావచ్చు, పుష్పాలు కావచ్చు. చాలామంది తెలియక పుష్పాలు ఏం చేస్తారంటే, తీసుకొచ్చేసి కొన్ని గుచ్చి రేపు దేవుడికి ఇది నేను తలలో పెట్టుకుంటా అంటారు. అది తప్పు. మొత్తం దేవుడికి సమర్పించేసి, ఇప్పుడు ఒక 100 లడ్డూలు ఇంట్లో చేశారు, 100 లడ్డూలు దేవుడికి సమర్పించేసి దేవుడు ఎలాగో తినడు, చూస్తాడు అంతే, ఆశీర్వదిస్తాడు, అందులో తీసుకున్న తర్వాత తినండి, తప్పులేదు. ఒకవేళ మేము ఈ 50 లడ్డూలు చేసామండి, 50 లడ్డూలు పిల్లలకు వేరు అనుకుంటున్నామన్నప్పుడు ఆ 50 లడ్డూలు ఫస్ట్ పెట్టేసేయండి దేవుడికి. పెట్టేసి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు తింటూ ఉండండి. ఇది మళ్ళీ సపరేట్గా రోజు కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి అలవాటు ఏమి ఉంటుందంటే, రోజు కూడా పెట్టే అలవాటు ఉంటుంది భగవంతుడికి. అప్పుడు ఈ 50 లడ్డూలు మేము తినకుండా అయిపోతాం కదా అనేటువంటి సందేహం కలుగుతుంది. కాబట్టి పొరపాటును కూడా ఆ రకంగా ఎంగిలి జరుగుతుంది, ఈ రకంగా కూడా జరుగుతుంది. చాలామంది తెలియదు, మేము చేయట్లేదు కదా, ఎంగిలి తినట్లేదు కదా అనుకుంటారు, ఆ లడ్డు వేరు ఈ లడ్డు వేరు కదా అనుకుంటారు. కానీ ఒకటే పదార్థం నుంచి తయారయ్యేవన్నీ విడివిడిగా అయిపోయాయి, బట్ ఒకటే పదార్థం. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పు చేయకూడదు.